నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జిఎస్టీ అధికారిని కిడ్నాప్ చేశారు అనే న్యూస్ వైరల్ అవుతుంది కదా సార్, దాని గురించి చెప్పండి. మొన్న ఏమైందంటే, హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ దగ్గర కృష్ణానగర్ అనే ఏరియాలో స్క్రాప్ ఉంటుంది కదా, ఐరన్ స్క్రాప్, దానికి సంబంధించిన ఒక గోడౌన్ మీద జిఎస్టీ అధికారులు మణిశర్మ, తర్వాత ఆనంద్ అనే ఇద్దరు ఇంటెలిజెన్స్, జిఎస్టీ ఇంటెలిజెన్స్ అంటారు వాళ్ళని. సో జిఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు వెళ్ళి దాడి చేశారు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఒక ఫేక్ జిఎస్టీ ఐడి క్రియేట్ చేసి ట్యాక్స్ కట్టట్లేదు. వీళ్ళు అమ్మినప్పుడేమో వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు, జిఎస్టీ పట్టుకుంటున్నారు, కానీ వీళ్ళు గవర్నమెంట్కి కట్టట్లేదు. సో దానికోసం దాడి చేశారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, అక్కడున్న గోడౌన్ నిర్వాహకుడు మరొక ముగ్గురు కలిసి, ముఖ్యంగా వాళ్ళ ఇదేంటంటే ఫిరోజ్ అని అతని నిర్వాహకుడు, ఫిరోజు, ముషీరు, ముజీబు, తర్వాత ఇంతియాజ్ అనే ముగ్గురు, నలుగురు కలిసి వీళ్ళిద్దరినీ కిడ్నాప్ చేసి కారులో, ఫార్చునర్ కారులో తీసుకెళ్ళిపోయారు. దాంతో అక్కడ కొంత గోలైంది. గోలైనాక అది ఎవరో స్థానికులు చెప్పారు. చెప్తే దాంతో ఇమ్మీడియట్గా పోలీసులు రంగంలోకి దిగారు. డీసీపీ సాయిశ్రీ, ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ దగ్గర కారు ఆపగలిగారు. ఆపగలిగి వాళ్ళని పట్టుకున్నారు నలుగురిని. ఇది సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్ ఇష్యూ. జిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ట్యాక్స్. అనేక ట్యాక్స్ల్ని మెర్జ్ చేసి జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని ఒకటి ప్రవేశపెట్టింది. దీన్ని డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటారు అన్నమాట. సో ఈ ట్యాక్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకి హైదరాబాద్లో ఫస్ట్ టైం జరిగిన కిడ్నాప్గా చెప్పుకోవచ్చు. దీంతో హోంశాఖ అలర్ట్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ హోంశాఖ. రెండవది, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా దీని మీద సీరియస్గా స్పందించి ఇమ్మీడియట్గా మా ఇక్కడ డీజీపీ అంజనీయ కుమార్ గారికి ఫోన్ చేశారు. ఇమ్మీడియట్గా దీని మీద చర్య తీసుకోండి, ఎందుకంటే జిఎస్టీ అధికారులను కిడ్నాప్ చేయడం అంటే చాలా సివియర్ క్రైమ్ అవుతుంది. సో అది ఇప్పుడు వీళ్ళు సివియర్గా కేసులు పెట్టారు. అంటే పబ్లిక్ ఆఫీసర్స్ మీద, సర్వెంట్స్ మీద కిడ్నాప్ కేసు పెట్టారు. అట్లాగే వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. డ్యూటీ వాళ్ళు చేశారు అంతే కదా. కాకపోతే ఏంటంటే, ఇక్కడ ఒక మతలబు ఉంది. అసలు వీళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, వీళ్ళని మేము ఫేక్ అనుకున్నాము అని చెప్పారు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, ఈ మధ్య ఇట్లాంటి ఫేక్ బ్యాచ్ కూడా జిఎస్టీ అధికారులని, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని, పోలీస్ ఆఫీసర్లని మోసం చేసే బ్యాచ్లు కూడా ఉన్నాయన్నమాట. సో వీళ్ళు అవి చూసినప్పుడు మరి వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందో తెలియదు, కానీ వీళ్ళు ఫేక్ బ్యాచ్, నిజానికి వాళ్ళు ఫేక్ ఐడి పెట్టుకున్నారు. సో వచ్చిన వాళ్ళు కూడా ఫేక్ అనుకున్నారని చెప్తున్నారు. మరి వాళ్ళు కావాలని అలా చెప్పారా, నిజంగానే అనుకున్నారా కూడా తెలియదు. ఒకటైతే వాస్తవం, చాలా కాలం నుంచి ఈ ఇలాగ ఫేక్ టీమ్స్ కూడా వెళ్తున్నారు. మనకి ఆ మధ్య హిందీ సినిమాలో కూడా వెరీ పాపులర్, ఇన్కమ్ ట్యాక్స్ ఒక ఫేక్ టీమ్ వెళ్ళి ఒక జ్యువెలరీ షాప్ మీద దాడి చేసి వాళ్ళు మొత్తం గోల్డ్ అంతా తీసుకెళ్ళిపోతారు అన్నమాట. అప్పట్లో అది పాపులర్ అయింది. ఇది జనాలకు మీరు నేర్పిస్తున్నట్టుగా అని ఉంది అని కూడా విమర్శ వచ్చాయి. సో ఇది అక్షయ్ కుమార్ దాంట్లో హీరో అన్నమాట. సో ఇప్పుడు కూడా ఇది కూడా విచిత్రంగా ఉంది అందరికీ. ఎందుకంటే జిఎస్టీ అనేది ఎగ్గొట్టడం అనేది బాగా జరుగుతుంది. ఎందుకంటే జిఎస్టీ అనేది నిజానికి చాలా 10 లక్షల 20 లక్షల టర్న్ ఓవర్ ఉన్న షాపులు కూడా దాంట్లోకి తీసుకొచ్చేయడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు నిజానికి ట్యాక్సుల వల్ల. ఇప్పుడు సినిమా రంగం ఉంది, సినిమా రంగంలో 18% పెట్టేశారు. చాలా మామూలుగానే లాస్లో నడుస్తుంటాయి, చిన్న ప్రొడక్షన్ అంతా లాస్లో ఉంటాయి. మళ్ళీ ఇది అదనపు భారం జిఎస్టీ. వీళ్ళు థియేటర్లో రిలీజ్ చేయాలంటే 18% జిఎస్టీ కట్టాలి. సో మామూలుగానే కలెక్షన్లే ఉండవు. అలాంటిది మళ్ళీ దాని మీద జిఎస్టీ ఏమిటి, ప్రొడ్యూసర్కి ఏమొస్తుంది? సో ఇది దారుణంగా తయారైంది. యాక్చువల్గా చాలా ఇండస్ట్రీస్ దీనివల్ల బాగా దెబ్బతినేసి, కాకపోతే గవర్నమెంట్కి జిఎస్టీ వల్ల ఏమవుతుందంటే, అంతకుముందు కంటే కూడా బెటర్గా ఇన్కమ్ వస్తుంది జిఎస్టీ వల్ల. అంటే కొద్దిగా వాటర్ టైట్ చేశారు అన్నీ, దానివల్ల ఇన్కమ్ పెరిగింది. స్టేట్స్ నుంచి కూడా మంచి ఇన్కమ్ వస్తుంది జిఎస్టీ ఇన్కమ్.
సో ఆ యాంగిల్లో ఇండియన్ ఎకనామీకి అది ఉపయోగపడుతుంది. కానీ చిన్న చిత్తగా వాళ్ళు కొన్ని రకాల ఇండస్ట్రీస్ వాళ్ళకి మాత్రం అది బలమైన దెబ్బ అని చెప్పచ్చు జిఎస్టీ. అవును సార్. సో వీళ్ళది కూడా స్క్రాప్ అంటే ఇదేమీ మల్టీ క్రోర్ బిజినెస్ ఏం కాదు. సో మామూలుగా లక్షల్లో ఉండే వ్యవహారమే. దాంతో వీళ్ళు ఇలాంటి చర్యలకు పూనుకోవడానికి గవర్నమెంట్ పాలసీ కూడా కారణం. ఎప్పుడైనా ప్రజలు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటే ఆ చట్టంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయనేది కూడా అర్థం చేసుకోవాలి. లేకపోతే అంత ఉల్లంఘనలో పాల్పడరు. ఇప్పుడు వీళ్ళదే తీసుకోండి, వీళ్ళది స్క్రాప్. స్క్రాప్లో అదేమి మల్టీ క్రోర్ బిజినెస్ కాదు. సో దీంట్లో మళ్ళీ వీళ్ళు 18% ఎంతో కట్టాలంటే ప్రాబ్లం అయిపోతుంది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది చేసేది వీళ్ళే కాదు, చాలామంది చేసేది ఏంటంటే ఫేక్ జిఎస్టీని ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుంటారు. ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏమో కరెక్ట్ చేసుకుంటాడు, వీళ్ళు పే చేయరు అన్నమాట. ఇది దీన్ని అరికట్టడం కోసం జిఎస్టీ ఇంటెలిజెన్స్ వింగ్ ఇదే పనిలో ఉంటుంది. ఎవరెవరు ఎట్లా ఎగ్గొడుతున్నారు ఇవి చూసుకొని వాళ్ళ మీద దాడులు చేయడం ఇవి చేస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళు చేసిన తప్పేందంటే కిడ్నాప్ చేయడం అనేది సీరియస్ క్రైమ్. అది కిడ్నాప్ వరకు వెళ్ళి ఉండకూడదు. కిడ్నాప్ చేయడమే కాకుండా వాళ్ళ మీద దాడి కూడా చేశారు వీళ్ళు. సో ఇట్స్ ఏ సివియర్ క్రైమ్ కాబట్టి ఇప్పుడు ఈ నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే దీంట్లో ఇంకొక కోణం కనబడుతుంది. అదేంటంటే ఇందులో ముజీబ్ అని ఉన్నాడు కదా, ముజీబ్ ఎవరంటే గుంటూరు తెలుగుదేశం లీడర్ అనమాట. కారు మీద కూడా ముజీబ్ ఇది ఉంది, స్టిక్కర్ ఉంది. సో అందువల్ల ముజీబ్ దీంట్లో అంటే తెలుగుదేశం వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అన్నది వైసీపీ వాళ్ళు దీన్ని ట్రోల్ చేస్తున్నారు. సో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం లీడర్ యొక్క అనుచరులే ఇక్కడ స్క్రాప్ పెట్టుకున్నారు అనేది. ఎందుకంటే మనం హైదరాబాదులో ఆంధ్ర నుంచి చాలా వ్యాపారాలు ఉన్నాయి ఇక్కడ. అక్కడ ముఖ్యంగా రాజకీయ నాయకులకి హైదరాబాదే అడ్డ మన. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా, సమైక్య రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. సో ఈ వ్యాపారాలు అన్నీ కూడా ప్రధానంగా ఆంధ్రాకు సంబంధించిన తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలకి సంబంధించి ఉన్నాయి. సో ఎక్కువ క్రైమ్ కూడా అక్కడి నుంచే వస్తుంది. మనం చూస్తే హైదరాబాద్లో మేజర్ చాలా క్రైమ్స్ కూడా ఇట్లాంటి బిజినెస్ రిలేటెడ్వి. ఈ రాయలసీమ కావచ్చు, మిగతా వాటి ఆ మధ్య కూడా మనం చూసాము అఖిల ప్రియ వాళ్ళు సాక్షాత్తు సీఎంకు రిలేటివ్సే, వాళ్ళని అప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల పేరుతో వచ్చి కిడ్నాప్ చేశారు. అప్పుడు కూడా అది కూడా సంచలనం సృష్టించింది. సో ఇప్పుడేమో జిఎస్టీ వాళ్ళని కిడ్నాప్ చేసిన కేసులో కూడా గుంటూరుకి లింక్ పెడతా ఉన్నారు. సో ఏదేమైనా ఇదైతే సీరియస్గా తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళకైతే సీరియస్గానే శిక్షలు పడే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.